రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. విద్యార్థి సంఘాలు హక్కుల కోసం ధర్నాలు నిర్వహిస్తుంటే పోలీసులు బూట్ కాల్ కింద పెట్టి తొక్కిస్తున్నారు. ఇది ప్రభుత్వము బ్రిటిష్ ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం కూనీ అయిపోవడం ఖాయమంటారు కదా. విద్యార్థులుగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి మీరు డిమాండ్ చేస్తారు, జనాలకి ఏ సందేశం ఇవ్వబోతున్నారు సార్ దీనిపైన? ప్రభుత్వాలు ఎందుకు అలా భావిస్తాయో తెలియదు, కానీ వీళ్ళే ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి మాత్రం ప్రజలే దైవం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే మమ్మల్ని పరిపాలిస్తారన్నట్టు మాట్లాడతారు. ఒకసారి గద్దెనెక్కిన తర్వాత వీళ్ళకి ఒక మంత్రులం అని, మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామని సంగతి మర్చిపోయి ఒక నియంతల్లాగా, ఒక రాజుల్లాగా ఈ ప్రవర్తన అనేది కనబడుతుంది. మొన్నటికి మొన్న మన ఆశాలు అంగన్వాడీలు చేసిన స్ట్రైక్లో కూడా చూసాం, అసలు ఆడవాళ్ళని కూడా చూడకుండా చీరలు లాగేసి చింపేసి మగాళ్ళు కూడా, అంటే ఆడ పోలీసులు కాకుండా మగ పోలీసులు కూడా అటాక్ చేశారు. ఇందులో రెండు అంశాలు, ఒకటి ఏంటంటే వాళ్ళకి మనుషుల పట్ల కానీ ఓటర్ల పట్ల కానీ ఏ రకమైన జాలి కానీ దయ కానీ ఏమీ లేవు. రెండు ఏంటంటే ఆ రోజు అలా మహిళా పోలీసులు లేకపోవడం కూడా కారణం ఏంటంటే, ఏవైతే ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టులు ఉన్నాయో అవి భర్తీ చేయలేదు. 25,000 పోస్టులు ఖాళీగా ఉంటే 4,000 పోస్టులు మాత్రం మనం తీశారు. ఇప్పుడు కూడా టీచర్లు అంటే ఏంటి, ఈరోజు విద్యావ్యవస్థ బాగుపడితేనే మన దేశం బాగుపడుతుంది. విద్య అంత బాగా ప్రజలకు అందితే అంత బాగా దేశం బాగుపడుతుందని ఎన్నో ఉదంతాలు మనం చూస్తున్నాం. కేరళ ఈరోజు అంత అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం అక్కడ 99% అందరూ కూడా విద్యార్థులు కాబట్టి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇక్కడ మనకి 25,000 పోస్టులు ఖాళీగా టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించారు. ఈ 25,000 పోస్టులతో నేను మెగా డిఎస్సీ ప్రకటిస్తానని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఒక దగా డిఎస్సీని, అంటే 6,100 పోస్టులు మాత్రమే తీశాడు. అంటే 5 సంవత్సరాలు బట్టి ఒక పోస్టు కూడా తీయకుండా 25,000 పోస్టులు 5 సంవత్సరాల కిందటే ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది రిటైర్ అయిపోయి ఉంటారు, ఎన్ని పోస్టులు పెరుగుంటాయి? ఈయన నోటితో ఈయన చెప్పిందే 25,000 పోస్టులు. అలాంటిది ఇంకా ఎన్ని పోస్టులు మిగిలిపో ఉంటాయి? మరి ఈ పోస్టు అన్నీ ఖాళీగా ఉన్నాయంటే అర్థమేంటి? ఈరోజు పిల్లలు ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర టీచర్ లేరు. ఈరోజు టీవీల్లో అట్లా ఊదరగొడుతుంది ఏంటంటే, ఇదిగో నాడు నేడు కార్యక్రమం తరఫున ఇలా ఉన్న బిల్డింగ్ని ఇలా మార్చామన్నారు. అది టీచర్ ఒక ఆ బడిలో లేనప్పుడు దేవుడు లేని దేవాలయంలో తయారవుతుంది. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, శిథిలావస్థకు పోవడం తప్ప. ఈరోజు పిల్లలందరూ కూడా దీనివల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే 25,000 పోస్టులతో ఏదైతే మెగా డిఎస్సీ ప్రకటిస్తామన్నారో ఆ డిఎస్సీ ప్రకటించమనే అడుగుతున్నారు. నేనేం గొంతెమ్మ కోరికలు కోరలేదు, 50,000 లక్ష పోస్టులు మాకు ఇచ్చేయండి అని. ఎక్కడ లేని తీసుకొచ్చి పెట్టమని చెప్పలేదు. ఎలాగా ఇక్కడ ఏ ఉద్యోగాలు రావట్లేదు, పైనుంచి ఎవరో కూడా కంపెనీలు వచ్చి ఇక్కడ ఎవరో కూడా కంపెనీలు పెట్టడం లేదు. ఇలా దౌర్జన్యానికి దుర్మార్గానికి భయపడి, కానీ ఏవైతే ఖాళీగా ఉన్న పోస్టులు, మీరే ప్రకటించిన పోస్టులు ఉన్నాయో అవి ఇమ్మని అడిగినందుకు కూడా ఈరోజు విద్యార్థులు వచ్చి రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారంటే డెమోక్రటిక్ రైట్, వాళ్ళకు ఉన్న నిరసన వ్యక్తం చేసే ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, అలాంటి రైట్ని కూడా ఇది తొక్కుపాసే పాడేసేలాగా పోలీసులను వ్యవహరించి, ఈరోజు పోలీసులు అందరూ ట్రైన్ అప్ అయి ఉంటారు, విద్యార్థులందరూ కూడా సుకుమారంగా ఉంటారు, వీళ్ళందరినీ వాళ్ళు వచ్చి ఎత్తి పడేయడం, బస్సుల్లో ఇసిరేయడం చేస్తూ ఉంటారు. రేపు పొద్దున కాలోచి ఈ రీతి భవిష్యత్ పరిస్థితి ఏంటని చెప్పి ఈరోజు మనం డివైఎఫ్ఐకి కూడా అడుగుతున్నాం. నిరసన తెలియజేసే హక్కు ఈరోజు మన భారతదేశంలో ఉంది. అది విద్యార్థులకి ఈరోజు విద్యార్థులందరూ కూడా, యువజనులందరూ కూడా ఈ యొక్క పోస్టుల మీద ఎన్నో రకాల సమ్మెలు ఆందోళనలు చేస్తారు. ఇది కూడా ఏదో కంటితుడుపు చర్యగా కేవలం ఇంకో 3 నెలల ఎలక్షన్లు పెట్టుకొని టకాటకమని డిఎస్సీ ప్రకటించేసి, టెట్ ఎగ్జామ్ పెట్టేసి వెంటనే రిజల్ట్స్ ప్రకటించేస్తాం, మళ్ళీ డిఎస్సీ పెట్టేస్తాం అంటే ఎంత దారుణం. టెట్ క్వాలిఫై అయినోడే డిఎస్సీ రాయడానికి అర్హుడైతే డిఎస్సీ అప్లికేషన్ ముందే ఫీజు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు దాకా అర్థం కాలేదు ఎవరికి కూడా. అంటే ఈ పేరును కూడా డబ్బులు దండుకొని ఈరోజు ఏదైతే పథకాల పేరున మిగిలిన సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసి, ఎస్టీ ఎస్సీలకి బీసీలకి రావాల్సిన కార్పొరేషన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసేసి ఓన్లీ పథకాల మీద పడడం, పోనా పథకాలైనా ఎవరికైనా అందుతున్నాయంటే సగానికి సగం మంది ఈరోజు పథకాలన్నీ కూడా ఈ వంక ఆ వంక పెట్టి తీసేశారు. ఈసారి అయితే మాత్రం 2024లో ఎట్టి పరిస్థితులు కూడా ఈ పద్ధతులు పాటిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అవకాశం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పటికైనా మేల్కొని మెగా డిఎస్సీ 25,000 పోస్టులతో ప్రకటించాలి, 26,100 ప్రకటించిన దగా డిఎస్సీ మానేయాలి, 117 జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి. అలాగే అభ్యర్థులకి ఏదైతే నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత ఇవ్వాల్సిన 60 రోజులు 90 రోజులు గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఇవ్వకుండా చేశారు, వెంటనే ఆ నోటిఫికేషన్ సవరించి మళ్ళీ 60 రోజులు కనీసంగా వాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా ఈ డిఎస్సీని మార్చాలని చెప్పి ఈరోజు యువజన సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేక కార్యక్రమాలు రాష్ట్రకులు బంద్లు కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖ జిల్లా కలెక్టరేట్కి కూడా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది.